ఇవల్ల సూర్యాపేటలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభ జరగనుంది. మీటింగ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేటకు బయలుదేరుతారు అమిత్ షా. అక్కడ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో షా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. జనసేన బీజేపీ పొత్తు సీట్ల పంపకాలపై పార్టీ నాయకత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. 5 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు షా. రైట్ డీటెయిల్స్ శేఖర్ నాడికి తెలుసుకుందాం. శేఖర్, బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ క్యాడర్ కు జోష్ నింపేందుకు భారీ బహిరంగ సభను సూర్యాపేట వేదికగా ఏర్పాటు చేశారు. జనగర్జన పేరుతో సూర్యాపేట వేదిక మరికొన్ని గంటల్లో ఇక్కడ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ సభకు దాదాపు 100,000 మందిని తరలించే విధంగా కూడా జన సమీకరణ కూడా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం సూర్యాపేట జనగర్జన సభా వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే నేతలందరూ కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. దాదాపు వచ్చే ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వచ్చే వాళ్ళకు దాదాపు 50,000 మందికి గాను సిట్టింగ్ ప్యాంట్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకు తాగునీటి వసతులను అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడ చేరుకున్నారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ సభలో పాల్గొన్నాడు. అయితే ఇప్పటికే కొంత బీజేపీ క్యాడర్కి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికతోటి కొంత డిసప్పాయింట్లో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళందరిలో జోష్ నింపడంతో పాటు మొదట ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న దాదాపు ఇప్పటికి 4 అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. ఆ 4 అభ్యర్థులకు సంబంధించి ఈ స్టేజ్ మీద వాళ్లకు ఓట్లు చేయాలి అని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చేసిన అభివృద్ధి కావచ్చు, చేయబోయే అభివృద్ధి కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ సభ ప్రాంగణం నుంచి కూడా వివరించున్నారు అమిత్ షా. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను నేతలు చేశారు. దానికి సంబంధించి అభ్యర్థులు కూడా సూర్యాపేటకు సంబంధించి సంకినేని వెంకటేశ్వరరావు, అదేవిధంగా కడియం రామచంద్రుని తుంగతుర్తి నియోజకవర్గం, అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కంకణాల నివేదితారెడ్డిని, ఈ 4 అభ్యర్థులను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్లకు ఓట్లు వేయాల్సిందిగా కూడా వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. ఒకసారి మనతో పాటు తుంగతుర్తి అభ్యర్థి కడియం రామచంద్రరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, చెప్పండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ భారీ బందోబస్తుతో 100,000 మందితో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. తర్వాత ఇప్పుడు మనకేంటంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏమని అంటే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, 3 పార్టీలకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలల్లో వచ్చింది అరాచకాలను చూసి ఏ ప్రభుత్వమైనా కూడా 1978 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా 3వ టర్ము రాలేదు. అందులో ఈయన చేసేటువంటి అరాచకాలు, ఈయన చేసేటువంటి దోపిడీలు, ఈయన చేసేటువంటి ఇసుకదందాలు, ప్రతిదీ కూడా ప్రభుత్వము దానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలి. దానికి ఏంటంటే కేసీఆర్ చెప్పినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా అమలులోనికి రాలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ కేసీఆర్లోనే, టీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఫుల్గా ఉంది. ఆ వ్యతిరేకతే మాకు అనుకూలం ఇస్తుంది. ఆ అనుకూలం ప్రకారమే ప్రజలందరూ కూడా ఒక కంకణబద్ధులై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా ఈ సభా వేదికను సంబంధించి దాదాపు వారం రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గారు. ఒకసారి మాట్లాడదాం, దాదాపు ఈ సభకు ఎంతమంది తరలి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఏర్పాట్లు ఎట్లున్నాయి, అమిత్ షా టూర్కు సంబంధించిన షెడ్యూల్ ఎట్లుంది? 4 గంటలకు ఎస్వి కళాశాలలో ల్యాండ్ కాబోతున్నారు అమిత్ షా గారు. ఇడికి 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళ ఏర్పాట్లు? దాదాపుగా మేము 70-80 వేల మంది వస్తారనే అంచనా ఉంది. కానీ ఈరోజు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కానీ ఈ సభ ఎక్కడుంది, మాకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి, మేము కూడా వస్తామని పెద్ద ఎత్తున కింది నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. 100,000 మంది ఈ సభకు వచ్చే అవకాశం. ఓన్లీ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన క్యాడరే వస్తుందా, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందరూ ఇక్కడ ఈ సభలో పాల్గొనే అవకాశం కలుగుతుంది? చూస్తారు కదా, మాకన్నా ఎక్కువ మీకు నెట్వర్క్ ఉంది ప్రెస్కు,
నాలుగు నియోజకవర్గాలు తప్ప ఎక్కడ నుంచి సమీకరిస్తలేం నాలుగే నియోజకవర్గాలు కేసీఆర్ మాదిగా రాష్ట్రం మొత్తం సమీకరిస్తలేం లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాదిగా రాష్ట్రం నుంచి సమీకరిస్తలేం మీరే చూస్తారు మీకు యూనిట్స్ ఉన్నాయి మీ ప్రెస్ చూస్తారు ఏ మండలం నుంచి ఎక్కడ ఈ జిల్లా నాలుమూల నుంచి మాత్రమే ప్రజలు తరలి వస్తున్నారు बीजेपी पार्टी सीनियर నాయకునిగా మీకు తెలుసు సభల సమావేశాలు ఇప్పటివరకు ఎన్నో జరిపారు ఇప్పుడు అమిత్ షా సంబంధించి ఎలక్షన్ టైం లో ఎలాంటి హామీలు ఇస్తారు అనుకుంటున్నారు ఎలాంటి జోషి నింపుతారని వీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది ఆల్్రెడీ ఇచ్చే హామీలు ఏమ ఉండవు మేము అధికారం మేము కేంద్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు దేశంలో అమలు జరుగుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గావచ్చు ఉజ్వల గ్యాస్ గావచ్చు సుకన్య పథకం గావచ్చు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా గావచ్చు 2 లక్షల రూపాయలు సహజ మరణానికి గావచ్చు 10 లక్షల రూపాయలు 399 రూపాయలు కడితే ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా పథకం కూడా ఈ మధ్య కాలంలో విశ్వకర్మ యోజన కింద 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వారికి ట్రైనింగ్ ఇవ్వడం వారికి 3 లక్షల రూపాయలు 5% రుణాలు ఇవ్వడం కూడా ప్రారంభమైంది అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఈ దేశంలో ఇళ్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో 267,000 మందికి ఇస్తే అవి కూడా నిర్మాణం చేయలేదు ప్రభుత్వం మళ్ళీ అది పోయింది 5 లక్షల రూపాయల ఇళ్లు సొంత స్థలంలో ఉన్నారు అది పోయింది 3 లక్షల గృహలక్ష్మి అంటున్నారు అందుకే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసం మాత్రమే సంక్షేమ పథకాలు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువనున్న వాళ్లకు రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ యువతకు గాని ఉపాధి కోసం గాని స్కిల్ ఇండియా కింద గాని ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి భారతదేశ మెజారిటీ ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు 9 సంవత్సరాల్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం గాని త్రిబుల్ తలాక్ రద్దు చేయడం గాని రామ జన్మభూమి దివ్య రామ మందిర నిర్మాణం విషయంలో గాని అంటే ఈరోజు ఈ దేశంలో అనేక అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అందించిన చరిత్ర ఆ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు జరగడానికి భారతీయ జనతా పార్టీని డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సూర్యాపేట జిల్లా వేదికగా మరికొద్ది గంటల్లోనే ఇక్కడ వారి బహిరంగ సభ ప్రారంభం కానుంది దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వం మాత్రం పాల్గొంటారు అదేవిధంగా 4 నియోజకవర్గాలు ఇక్కడి నుంచి అయితే అధికారికంగా అభ్యర్థులను అనౌన్స్ చేశారో ఆ అభ్యర్థులకు సంబంధించిన క్యాడర్ మాత్రమే ఇక్కడ పాల్గొంటుంది సభలో అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఒక జోష్ని నింపే ప్రయత్నమే బీజేపీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి భారీ బహిరంగ సభ అది కూడా అమిత్ షాది కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తారు క్యాడర్ అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు వెదర్కు చూస్తే మాత్రం కొంత ఎండలు బాగా ఉండడంతో వాళ్లకు సంబంధించి వచ్చే క్యాడర్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆ వాటర్ ప్రూఫ్ సంబంధించిన ఇక్కడ ఒక షెడ్ను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా వచ్చి వాళ్ళు భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడే మాటలు అదేవిధంగా ముఖ్య నాయకులు చెప్పే పథకాలకు సంబంధించి కావచ్చు చేసిన పనులు చేయబోయే పనులు వివరించేకి సంబంధించిన ఏదైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని ఇనే విధంగా అన్ని ఏర్పాట్లను చేశారు ఇక్కడ మొత్తానికి సూర్యాపేట మరికొద్ది గంటల్లో మాత్రం భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు క్యాడర్ కూడా తరలి వస్తుంది మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది సూర్య థ్యాంక్ యూ శేఖర్